చంద్రబాబు ఢిల్లీ రాయబారం బెడిసి కొట్టిందా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు విన్న తరువాత మందికి ఇదే అర్థమవుతోంది మీడియాతో చంద్రబాబు చిట్ చాట్లో అనేక విషయాలు మాట్లాడారు అందులో మూడు పాయింట్లు చాలా కీలకమైనవి అవేంటంటే మొదటిది తెలంగాణలో టీడీపీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని రెండో పాయింట్ ఏంటంటే తెలంగాణలో బీజేపీతో పొత్తుంటుందా అన్న ప్రశ్నకు అందుకు సమయం మించిపోయిందని అన్నారు ఇంకో మూడో పాయింట్ ఏంటంటే ప్రత్యేక హోదా డిమాండ్ మీదే గతంలో ఎన్డీఏల నుండి బయటకు వచ్చేసినట్లు చెప్పారు నిజానికి ఆ మూడు పాయింట్లు కూడా దేనికదే ప్రత్యేకం కానీ మూడింటిని కలిపి చూసినప్పుడు బీజేపీతో పొత్తు ఉండదని చెప్పగానే చెప్పినట్లు అనిపిస్తోంది ఎందుకంటే ఇంతకాలం తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తమ ఓట్లన్నింటినీ బీజేపీకి వేయిస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే అందుకుగాను ఏపీలో కూడా పొత్తు పెట్టుకోవాలని అమిత్ షాతో భేటీ సందర్భంగా చంద్రబాబు కండిషన్ పెట్టారని ప్రచారంలో ఉంది తాజాగా అన్ని స్థానాల్లోనూ టీడీపీ పోటీ చేయబోతోందని ప్రకటించారంటే అర్థమేంటి ఎవరితోనూ పొత్తు లేదనే కదా అంటే బీజేపీతో కూడా పొత్తు ఉండదని చెప్పినట్లే ఇక బీజేపీతో పొత్తు గురించి అడిగితే దానికి సమయం మించిపోయిందని అన్నారు నిజానికి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి సమయం ఏమీ మించిపోలేదు ఎందుకంటే రెండు పార్టీలకు తెలంగాణలో అన్ని నియోజకవర్గాలలో గట్టి అభ్యర్థులు లేరు పైగా రెండు పార్టీలు ఎక్కడ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు అలాంటప్పుడు సమయం మించిపోయిందేముంటుంది బహుశా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాయే పొత్తు కుదరదని చెప్పుంటారు ఇక మూడో పాయింట్ ఏంటంటే ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏల నుండి వచ్చేసినట్లు చెప్పారు ఇది పైకి చెప్పుకునే కారణం మాత్రమే నిజానికి ప్రత్యేక హోదాను నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టించిందే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ కోసమే ప్రత్యేక హోదాను వదులుకున్నట్లు ఇదే చంద్రబాబు చాలా సార్లు చెప్పారు ఇక హోదా డిమాండ్తో ఎన్డీఏల నుండి వచ్చేసినట్లు చెప్పడం అబద్ధం కాక మరేంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను తప్పుగా అంచనా వేసి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏలో నుండి బయటకు వచ్చారు సో మూడు పాయింట్లను చూస్తే ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య పొత్తుండదనే అర్థమవుతోంది